ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ అనంతరం ఐలాండ్ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ మాట్లాడారు. పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా జాతీయ స్థాయిలో చెడ్డ పేరు తెచ్చుకుందన్నారు. ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాకు పల్నాడుకు చాలా మంచి పేరుందని, కొన్ని రాజకీయ పార్టీల వలన జిల్లాకు చెడ్డ పేరు వచ్చిందన్నారు. గొడవలు సృష్టించిన వారిపై కేసు నమోదు చేశామన్నారు. తాను వచ్చాక 400 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. 1600 మంది పైన కేసు నమోదు చేసి 1200 మందిని అరెస్ట్ చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, జూన్ 5 వరకు ఈ ఆంక్షలు ఇంకా కఠినతరంగా ఉంటాయన్నారు. రానున్న 4 రోజుల్లో కూడా పల్నాడు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని, ఎటువంటి గొడవలకు అల్లర్లకు పోకూడదని, అలా వెళ్లినచో ఎంతటి వారినైనా సరే ఉపేక్షించమని అన్నారు. మనమందరం కలిసి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు ఉండొచ్చు, నేను అసలు ఒప్పుకోను. ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు కూడా ఇక్కడ దీనిలో కేసెస్లో ఫిక్స్ అయ్యారు. 19 ఇయర్స్ చదువుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఎక్సైట్ అయ్యి గొడవలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరిది రౌడీ షీట్ ఓపెన్ అయింది. అండ్ ఎవరు ఇది స్టాప్ చేయడానికి లేదు. ఎవరు నాకు ఫోన్ చేస్తే కొంచెం చూడండి అమ్మా, ఇది వదిలేయండి, వాళ్ళు మంచి వాళ్ళు, వారు ఇది ఏం వినడానికి లేదు. ఎవరైనా అట్లాంటి దానిలో పార్టిసిపేట్ చేస్తే అందరి పేరు మీద కేసు కట్టడం జరుగుతుంది. అసలు ఎవరికి వదిలిపెట్టడం జరగదు. ఇది సింపుల్ ఇన్స్ట్రక్షన్ ఉంది ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి. ఇప్పుడు ఇట్లా పరిస్థితి వచ్చింది దాట్ ఎక్కడ ఏం వినడానికి లేదు, ఏం కన్సిడర్ చేయడానికి లేదు. ఎవరు తప్పు చేస్తే జైలుకి పోతారు అంతే. సో మీరు ఇప్పుడు మీరు చాలా మంచి వాళ్ళు నాకు తెలుసు. ఈ నా మెసేజ్ ఏముంది, ఇది స్ప్రెడ్ చేయాలి. మీరు పోలీస్కి సహకరించాలి. మనం పీస్ఫుల్గా కౌంటింగ్ ఇక్కడ జరిపిస్తాము. ఈవెన్ కౌంటింగ్ తర్వాత కూడా ఏమీ ఎక్కడ ఇన్సిడెంట్ లేకుండా చూస్తాము. పోలీస్ మీ సర్వీస్లో ఉంటుంది, మీరు కూడా